नमस्कार जिला समग्र निवेदिक को स्वागत ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్ 19 తదితర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నుంచి నరేంద్ర గారు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నరేంద్ర గారు నమస్కారం చెప్పండి వికారాబాద్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పటివరకు ఎంత మందికి కోవిడ్ వాక్సిన్ పంపిణీ చేశారు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ నిబంధనలు ప్రజలకు వివరిస్తూ అందరికి టీకాలు వేయడం వల్ల పూర్తిగా తగ్గుముఖం పట్టిందని వైద్యాధికారులు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 17 నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న వారికి మొదటి డోసు 34,920 మందికి ఇయ్యగా రెండవ డోసు 31,750 మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు అదేవిధంగా 12 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు మొదటి డోసు 20,203 మందికి ఇయ్యగా రెండవ డోసు 9,250 మందికి వేసినట్లుగా వైద్యాధికారులు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో ఏ విధంగా జరిగాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కరవా జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రతి గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో అలాగే వివిధ రాజకీయ పార్టీ కార్యాలయం ముందు కూడా జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు మరోవైపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో పేరేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ ఉపసభాపతి పద్మారావు గారు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు అదేవిధంగా తెలంగాణ అమరవీరత్వ సముదాయన కూడా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జిల్లాను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ ఆశయం సాధించాలని తప్పించారో అదేవిధంగా స్వరాష్ట్రం కోసం ఎవరు ఏ స్వప్నాలు ఫలించాలని ఆశించారు ఆనాటి ఉద్యమకారుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి 8 ఏళ్లగా ప్రజల ఆకాంక్షల కొరకు పనిచేస్తున్నారని తెలిపారు జిల్లా అంతటా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరిగాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్స్ పథకం జిల్లాలో ఏ విధంగా లబ్ధిదారులకు చేరుతోంది కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పిఎం కేర్ ఫర్ చిల్డ్రన్స్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా జిల్లా లోపల అర్హులైన వారి 15 మంది బాధిత పిల్లలకు జిల్లా కలెక్టర్ మంజూరైన హెల్త్ కార్డులను కానీ స్కాలర్షిప్లను కానీ పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టరేట్ లో ఇటీవల అందజేశారు అయితే ఈ బాధిత చిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు వారి పేరుతో 10 లక్షల రూపాయలను కూడా బ్యాంకు లో డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు వరకు డిపాజిట్లు మొత్తాన్ని కూడా వారికి అవసరాలకు సంబంధించి ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా పిల్లలకు కూడా గురుకుల పాఠశాల అడ్మిషన్ కూడా ఇచ్చినట్లుగా ఈ సందర్భంగా ఆమె తెలిపారు మరి జిల్లాలో ఆర్టీసీ సంస్థకు ఎలాంటి ఆదరణ లభిస్తోంది కరాబా జిల్లాలో ఆర్టీసీ సంస్థకు ప్రజల నుంచి అత్యంత ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా జిల్లా లోపల తాండూరు గాని పరిగి వికారాబాద్ సంబంధించిన డిపోలు ఉన్నాయి ఈ డిపో లోపల సుమారు 238 బస్సులు నిత్యం ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేరుతున్నాయి అయితే గత నెల లోపల మంచి ఆదరణ పొందినాయి ముఖ్యంగా జిల్లా లోపల ఉన్న 3 డిపో లోపల దాదాపు 30,000 పైచిలుకులుగా ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయని అధికారులు తెలిపారు మధ్యకాలంలో ఆదాయం కూడా ఎక్కువ వచ్చిందని చెప్పారు అయితే ముఖ్యంగా పరిగి డిపోకు రోజుకు సుమారు 10.5 లక్షల రూపాయలు ఆదాయం రాగా తాండూరు డిపోకు 10 లక్షలు రావడం అలాగే వికారాబాద్ కేంద్రానికి 8 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు అయితే ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా పరిగి డిపోలను పరిశీలించడం జరిగింది అయితే ఆయన ఆదేశాల మేరకు జిల్లా లోపల ఈ సీజన్ లో పెళ్లిలకు ప్రత్యేక బస్సులను కేటాయించడం ద్వారా కూడా ఆదాయం ఎక్కువగా సంపాదించడం జరిగిందని చెప్పారు అయితే ముఖ్యంగా ఆర్టీసీలో ప్రయాణికులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ప్రతి రూట్లలో బస్సులు ఏర్పాటు చేయడం జరగడంతో ప్రజల నుంచి ఆర్టీసీ పైన ఆదరణ ఎక్కువైందని చెప్పవచ్చు వానాకాలం పంటలకు వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాలో ముఖ్యంగా వర్షాకాలం పంటలకు వ్యవసాయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు అయితే ముఖ్యంగా సానుకూలమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో జిల్లా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు పొలం బాటలో పనులు చేపట్టినట్లుగా జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు మరోవైపు విత్తనాలు ఎరువులు సేకరించే పనులు కూడా రైతులు ప్రారంభించారు అయితే విత్తనాలు ఎరువులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తుగా వ్యవసాయ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు అయితే జిల్లా లోపల 5.99 లక్షల ఎకరాల సాగుకు అవసరమైన ఎరువులు విత్తనాలు కొలత లేకుండా కూడా చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు ఎరువులను ఏ విధంగా వాడాలి ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఇదే అవుతుందని చెప్పేసి రైతులకు కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిపిస్తున్నారు బాగుందండి వికారాబాద్ జిల్లాలో కోవిడ్ తదితర విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి అదండి వికారాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి నరేంద్ర అందించిన జిల్లా సమగ్ర నివేదిక మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం అంతవరకు సెలవు నమస్కారం